గత మూడేళ్లలో తిరుమలలో గతంలో ఎన్నడూ లేని విధంగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించామని టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గకుండా దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించామన్నారు. కానీ కొందరు కావాలనే టీటీడీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుమల శ్రీవారి మెట్టు మార్గానికి ఏప్రిల్ 30వ తేదీలోపు తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. టోకెన్ల విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. 9 10 11 ఈ మూడు రోజులు హెవీ రష్ రావడం వల్ల మేము ఏం చేశామంటే ఆ 8వ తేదీ మనం ఈ మూడు రోజులకు సరిపడా టికెట్ T+1 T+2 T+3 ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోయాయి. ఖాళీ అయిపోతే మేము ఏం చేశామంటే ఇంకా మూడు రోజులు ఇచ్చాం కదా మనం కౌంటర్స్ క్లోజ్ చేసేద్దాం. తర్వాత మళ్ళా మంగళవారానికి బుధవారానికి బృహస్పతివారానికి శుక్రవారానికి మూడు రోజులకు ఉన్న టికెట్లు ఇచ్చేద్దాం. సో దట్ ఇప్పుడు ఒక సక్సెస్ అయిపోయింది కదా మూడు రోజులు మళ్ళీ మూడు రోజులు ఇచ్చేద్దాం అనేటువంటిది ఒకటి ఆలోచించి మనం కౌంటర్లు క్లోజ్ చేసేసి మంగళవారం ఇద్దామని 6 గంటలకు మనం నిర్ణయం తీసుకున్నాం. పిలిగ్రిమ్స్ కనుక డిసిప్లిన్గా క్యూ లైన్లో నిలబడి హ్యాపీగా తీసుకుని ఉంటే మేము మా టార్గెట్ ఏంటి రోజు 35,000 లెక్క బుధవారం బేస్తవారం శుక్రవారం 35,000 అంటే దాదాపు 100,000 టోకన్లు ఇచ్చేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకుని టికెట్లు స్టార్ట్ చేశాం. ఆల్రెడీ 15,000 టికెట్ ఇచ్చేసాం. ఆ 100,000 టోకన్లు కనుక ఇచ్చేసింటే ఉండేది ఆడ ఓన్లీ 18-20,000 మెంబర్స్. సో మనకు హ్యాపీగా మూడు రోజులకు మనం ఇచ్చేవాళ్ళం. ఇంకా ఎక్స్ట్రా ఒక 34,000 వచ్చాను కూడా టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండింది.